ప్రపంచపు అతిపెద్ద సోలార్ పార్క్ మన భారత్లోనా? హాయ్ వ్యూవర్స్, అవును నిజమే, ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ అయినటువంటి భాద్లా సోలార్ పార్క్ మన భారత్లోనే ఉంది. అది రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లాలో భాద్లా అనే గ్రామంలో ఉంది. భాద్లా సోలార్ పార్క్ కన్నా ముందు చైనాలోని హ్యూంగ్ హైడ్రోపవర్ సోలార్ పార్క్ ప్రపంచపు అతిపెద్ద సోలార్ పార్క్గా ఉండేది. ఎప్పుడైతే భాద్లా సోలార్ పార్క్ పూర్తి అయిన తరువాత ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్గా చైనాను అధిగమించి భారత్ నిలిచింది. భాద్లా అనే గ్రామంలో సుమారు 5,700 హెక్టార్లలో, అంటే ఇంచుమించు 14,000 ఎకరాలలో ఈ ప్రాజెక్ట్ విస్తరించింది. ప్రాజెక్ట్ మొత్తం 4 ఫేజులుగా పూర్తి చేశారు. మొదటి ఫేజ్ 2015 మొదలుపెట్టి 75 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి 2018 పూర్తి చేశారు. రెండవ ఫేజ్ 2018-19 680 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పూర్తి చేశారు. మూడవ ఫేజ్, నాలుగవ ఫేజ్ 2019-20 1,000 మెగావాట్లు మరియు 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2,245 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడ దాదాపు 1,00,000 సోలార్ ప్యానెల్స్ విద్యుత్ ఉత్పత్తి కోసం పెట్టడం జరిగింది. భాద్లా అనే ప్రాంతం తార్ ఎడారి యొక్క తీర ప్రాంతం అయినందువలన ఇక్కడ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీ సెల్సియస్ నుండి 48 డిగ్రీ సెల్సియస్ మధ్యలో నిరంతరం ఉండడం వలన సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఎడారి తీర ప్రాంతం అయినందువలన ఇసుక తుఫాన్లు, అంటే శాండ్స్ట్రోమ్స్ కారణంగా సోలార్ ప్యానెల్స్ యొక్క విద్యుత్ ఉత్పత్తి సమర్థత తగ్గుతుంది. దీనిని నివారించేందుకు రోబోట్స్ సహాయం తీసుకుంటున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ దాదాపు 45 లక్షల కుటుంబాలకు ఉపయోగపడుతుంది. ఇంత భారీ ప్రాజెక్ట్ RRECL, అంటే రాజస్థాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వారి ఆధ్వర్యంలో దాదాపు 10,000 కోట్ల రూపాయలతో పూర్తి అయ్యింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 25,000 మంది ఉపాధి అవకాశాలు పొందారు. భారతదేశంలో ఇంకా అనేక చోట్ల భారీ సోలార్ పార్క్స్ నిర్మించారు. ఉదాహరణకు కర్ణాటక రాష్ట్రంలోని పావగడ సోలార్ పార్క్ 13,000 ఎకరాలలో విస్తరించి ఉంది. దానికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో అత్యంత పెద్ద సోలార్ పార్క్స్లలో 3వ స్థానంలో ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ అల్ట్రా మెగా సోలార్ పార్క్ 5,932 ఎకరాలలో విస్తరించి ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని NTPC రామగుండం సోలార్ పవర్ ప్లాంట్. ఈ సోలార్ పవర్ ప్లాంట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పార్క్. ఇలా మొదలగునవి మన దేశంలో ఉన్నాయి. ఇంకా ఎన్నో సోలార్ పవర్ ప్లాంట్స్ నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రెన్యూవబుల్ ఎనర్జీ, అంటే పునరుత్పాదక శక్తికి ఎందుకింత ప్రాధాన్యత ఇస్తున్నారంటే బొగ్గు ద్వారా మరియు ఇంధనాల ద్వారా అయ్యే విద్యుత్ ఉత్పత్తి పర్యావరణంకు ఎంతో హానికరం. దాని వలన ఎన్నో మార్పులు, అధిక వర్షాలు, పూర్తిగా వర్షాలు పడకపోవడం, కాలానికి సంబంధం లేకుండా అత్యధిక ఉష్ణోగ్రతలు, ఇలా మొదలగునవి సంభవిస్తాయి. ఇలాంటివి నివారించేందుకు ప్రభుత్వాలు పునరుత్పాదక శక్తిని ప్రోత్సహిస్తున్నాయి. అందులో భాగంగా మన భారత్ 2030 కల్లా 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరడం కోసం అనేక ప్రణాళికలను మన భారత ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇక్కడ మన గర్వించదగ్గ విషయం ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ భాద్లా సోలార్ పార్క్ మన భారత్లో ఉండడం విశేషం. సో మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.